టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంత ఇంపార్టెంటో పిఠాపురం కూడా అంతే ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మనసులోని మాట పవన్ పోటీ చేస్తూ ఉండటంతో పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ వంగా గీత ముద్రగడతో ప్రత్యేకంగా భేటీ అయిన జగన్ ఎన్నికల వ్యూహంపై చర్చించారు వైసీపీ స్పెషల్ ఫోకస్ చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు కూటమిలోని అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ముద్రగాడ వంగా గీతతో జగన్ ప్రత్యేక సమావేశం పిఠాపురం అసెంబ్లీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది వైసీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది పిఠాపురంలో పవన్ను అష్టదిగ్బంధనం చేసేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్లాన్ చేస్తోంది నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఉన్నాయి అందులో కాపులవి తొంభై ఐదు వేలు తర్వాత స్థానంలో బీసీలు దాదాపు ఎనభై ఐదు వేల మంది ఉన్నారు పిఠాపురంలో ఎలాగైనా పాగా వేయాలని గట్టి పట్టుదలతో ఉన్న జగన్ వంగా గీతను బరిలోకి దింపారు అయితే కాప్ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కూటమి నుంచి పోటీలో ఉండడంతో అసంతృప్త నేతల్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వంగా గీత ముద్రగడ పద్మనాభంతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఎన్నికల వ్యూహంపై చర్చించారు ముద్రగడ ద్వారంపూడికి పిఠాపురం బాధ్యతలు అప్పగించే విషయంపై చర్చించారు పిఠాపురంలో పవన్ కు ఎలా చెక్ పెట్టాలా అనే అంశంపై కసరత్తు చేస్తోన్న వైసీపీ అధిష్టానం రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి పోటీ చేసిన శేష ని ఇప్పటికే పార్టీలో చేర్చుకుంది తాజాగా పిఠాపురం జనసేన నేతలు వైసీపీలో చేరారు నియోజకవర్గంలో ప్రతి ఓటు కీలకం కావడంతో పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ పై అధికార పార్టీ దృష్టి పెట్టింది నియోజకవర్గంలో వరుస సభలు సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది కాపులతో పాటు పద్మశాలి సిట్టి బలిజ మత్స్యకారులు ఎస్సీ ఓట్లు కీలకం కావడంతో సోషల్ ఇంజనీరింగ్ పైన వైసీపీ దృష్టి పెడుతోంది వివిధ సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం ఏం చేసిందో వరుస సభల్లో వివరించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది ఒక్కో ఫ్యామిలీకి ఎంత లబ్ధి కలిగిందో లెక్కలేసి మరీ చెప్పాలని భావిస్తోంది మొత్తంగా పిఠాపురంలో పవన్ ను అష్టదిగ్బంధనం చేసేందుకు పక్కాగా వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమైంది వైసీపీ